పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం మీద సినీ నటుడు మక్కల్ నీధి మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ నిప్పులు చెరిగాడు దేశాన్ని విభజించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎన్నికల ముందు ప్రజలను విభజించి భారతదేశ సామరస్యాన్ని నాశనం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనే తపనతో ఎన్నికల సందర్భంగా సిఏఏను హడావిడిగా తెచ్చింది అని చెప్పాడు కమల్ ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయం మరింత సందేహాస్పదంగా ఉందని కమల్ అనుమానం వ్యక్తం చేశాడు ఈ చట్టం అనగారిన మతపరమైన మైనార్టీలను రక్షించడానికి ఉద్దేశించినట్లయితే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న శ్రీలంక తమిళలను సీఏఏ పరిధిలోకి ఎందుకు చేర్చలేదని ప్రశ్నించాడు ఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానాలు ఆమోదించడంలో ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడు ముందంజలో ఉందని అన్నారు ఈ చట్టంపై ఇన్నాళ్లు నిర్లక్ష్యం వహించిన కేంద్ర ప్రభుత్వం సరిగ్గా రంజాన్ నెల ప్రారంభానికి ఒక రోజు ముందు దీనిని అమల్లోకి తెచ్చిందని ముస్లిం సోదరులకు చేదువార్తను అందించిందని మండిపడ్డారు తన ఎంఎన్ఎం పార్టీ సిఏఏని వ్యతిరేకించిందని సుప్రీంకోర్టులో దీనిని సవాల్ చేసిన మొదటి వ్యక్తి తానేనని కమలహాసన్ తెలిపాడు లోక్సభ ఎన్నికల ముందే హడావిడిగా ఈ చట్టాన్ని అమలు చేయడం బీజేపీ దుర్బుద్ధికి నిదర్శనమని కమలహాసన్ తూర్పురబట్టాడు కేంద్ర ప్రభుత్వం ఆస్తికతను విస్మరించడం ఖండించదగిన విషయమని మనమంతా కలిసికట్టుగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు మతం భాష కులాల ఆధారంగా మన పౌరులను విభజించడానికి ప్రయత్నించే వారికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఉద్ఘాటించారు నిజంగా మతం భాష కులాల పరంగా ఎవడైతే విభజిస్తాడో వాడిని తన్ని తరిమేయాలి కానీ ఇక్కడ ఎవడ విభజిస్తున్నాడు అయితే మతం పరంగా ఏర్పడినటువంటి పార్టీ బీజేపీ అని చాలామంది అనుకుంటారు కానీ చాలామంది బీజేపీ అలాంటి పార్టీ అయితే ఈరోజు పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఎవరికి ఏ అన్యాయం చేసింది దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి కొన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టింది అవి అందరికీ వర్తిస్తాయి అక్కడ మతం ప్రాంతం ఉండదు ఒక త్రీ సెవెంటీ రద్దు వల్ల ఈ రోజు కాశ్మీర్లో మనం అడుగు పెట్టగలుగుతున్నాం అది స్వర్గధామం అది మనకి అలాంటిది నరకాన్ని చేశారు అరవై డెబ్బై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడం చేత కాదు నువ్వు ఒక పార్టీ పెట్టేశావు నీకు టింగ్ టింగు అనుకుంటూ ఒక సీట్ ఇచ్చారు ఆ డిఎంకే పొత్తులో నీకు సినిమాలు కూడా లేవు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నీకు నువ్వు నాస్తికుడు కాదు నువ్వు నువ్వు హిందువులకి వ్యతిరేకి నువ్వు నువ్వు ఆ రాజు ఆ డిఎంకే ఆ మమత కమ్యూనిస్టులు కాంగ్రెస్ మీరు హిందువులకు హిందువులకి వ్యతిరేకం ఇప్పుడిప్పుడే హిందువులు కళ్ళు తెరుస్తున్నారు ఈ దేశంలో హిందువులు మెజారిటీ ఉన్నంత వరకే శాంతి ఉంటుంది ఏ రోజైతే హిందువులు మైనారిటీ అవుతారో ఆ రోజు ఈరోజు పాకిస్తాన్లో ఏదైతే ముస్లింలు హిందువులపై దౌర్జన్యాలు చేశారో బిక్కు బిక్కుమనుకుంటూ అక్కడ హిందువులు బ్రతుకుతున్నారో అదే పరిస్థితి భారతదేశానికి కూడా వస్తుంది అప్పుడు మీరు మట్టి కొట్టుకుపోతారు మీకేం పోయింది అప్పటికి నీ నీ పని అయిపోద్ది మరొక ముప్పై సంవత్సరాల్లో నువ్వు నేను అందరం భూమిలో కలిసిపోతాం కానీ వచ్చే తరాల పరిస్థితి ఏంటి వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి మీకు అసలు ఏం అర్థమవుతుందా ఈ దేశంలో హిందువులు తప్ప అందరూ పెరుగుతున్నారు ఎలా పెరుగుతున్నారు మరి అప్పుడెందుకు మతం మీకు రావట్లేదు మత మార్పిట్లు చేయడానికి ఎవడెవడ రోడ్ల మీదకి వస్తున్నాడు క్రిస్టియన్స్ అందరూ రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు మత మార్పిట్ల కోసం నువ్వు ఎందుకు అడగవు ఇదేం మత పిచ్చని హిందువులు ఎందుకు తగ్గిపోతున్నారు బుద్ధి బోర ఉండక్కర్లే పెద్ద తెలివైన వాళ్ళు కొన్ని మీరు రోడ్ల మీదకి వచ్చిస్తే ఎవడికి మీ కళ్ళు మూసుకుని ఉన్నారనుకుంటున్నాం అందరూ అందరూ ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నారు మీరేం పెద్ద తెలుగుతేటలుగా ఇక్కడ చూపించక్కర్లేదు హిందువులందరికీ ఇప్పుడే కళ్ళు తెరుస్తూనే మాకు కూడా ఒక చలనం వస్తుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొద్దు నిద్ర వీడుతున్నాం